హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి. మనకి సెంట్రల్లో కానీ స్టేట్ లెవెల్లో జరిగే అన్ని ఎగ్జామ్స్ కూడా డెఫినెట్గా మనకి ఈ క్లాస్ అనేది ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మనం చాలా క్లాసెస్ చేసాం ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎంసీక్యూస్. అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మనం ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. మొత్తం హిస్టరీ అండ్ పాలిటీ అండ్ ఎకానమీ అన్ని సబ్జెక్ట్స్ కూడా నేను కరెంట్ అఫైర్స్ కూడా క్రియేట్ చేస్తాను నేను. మరి మీరు ఇప్పటిదాకా మన యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని చెప్పేసి కనుక సెర్చ్ చేస్తే యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ అనమాట. అండ్ అందులో మీకు థియరిటికల్ కంటెంట్ కంప్లీట్గా చెప్పడం జరిగింది, కంప్లీట్గా ప్రతి పాయింట్ని కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు కొన్ని డెమో వీడియోస్ ఉంటాయి, అవి చూసి మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఓకే, సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. మత్త విలాస ప్రహసనం అనే నాటకాన్ని రచించింది ఎవరు? మత్త విలాస ప్రహసనం అనేది ఒక డ్రామా అనమాట, దీన్ని రచించింది ఎవరు? ఆప్షన్స్ ఇస్తే మహేంద్రవర్మ, రెండవ పులకేసి, అలాగే మొదటి నరసింహవర్మ, నెక్స్ట్ సింహ విష్ణువు. యాక్చువల్లీ ఆన్సర్ మనకి మొదటి మహేంద్రవర్మ అనమాట యాక్చువల్లీ. ఓకే, మత్త విలాస ప్రహసనం అనేది ఒక నాటకం అనమాట, దీన్ని పల్లవరాజు అనేటువంటి మహేంద్రవర్మ రచించడం జరిగిందండి. మహేంద్రవర్మ ఎవరండి అంటే మనకి సింహ విష్ణువు యొక్క కొడుకు అనమాట యాక్చువల్లీ. ఓకే, పల్లవుల్లోని సింహ విష్ణువు కొడుకు మహేంద్రవర్మ అనమాట. మరి ఇతను రచించినటువంటి నాటకం స్పెషాలిటీ ఏంటంటే, ఓకే ఇందులో ఏం మెన్షన్ చేస్తారంటే జైనిజం అలాగే బౌద్ధ మతాలను అలాగే కాపాలిక నెక్స్ట్ కాలమొక లాంటి శైవ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిని విమర్శిస్తూ రచించాడనమాట ఇతను యాక్చువల్లీ. ఏదంటే మత విలాస ప్రహసనం అనేది. అలాగే నెక్స్ట్ ఇతని యొక్క బిరుదులు చాలాసార్లు మనకి ఎగ్జామ్లో అడిగాడండి. ఒకటి విచిత్ర చిత్త, నెక్స్ట్ చిత్రకార పులి అనేటటువంటి బిరుదులు మనకి మొదటి మహేంద్రవర్మకు ఉన్నాయన్నమాట యాక్చువల్లీ. సో పల్లవులు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి దక్షిణ భారతదేశంలో భాగంగా తీసుకుంటే పల్లవులు కానీ చోళులు కానీ లేదా మనకి పశ్చిమ చాళుక్యులు అంటే వేంగి చాళుక్యులు అయితే మనకి ఆంధ్ర హిస్టరీలోకి వచ్చేస్తుంది. అంటే మనకి పులకేసి వీళ్ళకి సంబంధించినటువంటిది కానీ, అలాగే నెక్స్ట్ సంగమ, నెక్స్ట్ డైనెస్టీ, మనకి ఏదైతే సంగం యుగం ఏదైతే ఉందో మనకి అంటే చేర, చోళ, పాండ్యరాజ్యాలు ఇవన్నో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ వెల్ అస్ విజయనగర ఎంపైర్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉంటుంది రెండోది, అశోకుడికి సంబంధించి క్రింది వారిలో సరైనది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ది, ఓకేనండి, అశోక. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇతని బిరుదులు దేవానాంప్రియ మరియు ప్రియదర్శిని అంట. ఓకే, దేవానాంప్రియ అండ్ ప్రియదర్శిని అనేవి ఇతని యొక్క బిరుదులు అంట. రెండోది, ఇతని యొక్క శిలాశాసనాల్లో లిపిని చదివిన మొదటి వ్యక్తి జేమ్స్ ప్రిన్సెప్ అంట. ఓకేనండి, అంటే శిలాశాసనాలు వేయించారని తెలుసు మనకు అశోకుడు. దాదాపు 14 శిలాశాసనాలు మనకి బుక్స్లో ఉంటాయి, దాని మీద మన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు యాక్చువల్లీ. మరి అలాగే ఇతను కళింగ యుద్ధంలో ఓడించిన రాజు, ఓకే రాజా అనంతాన్ని ఓడించాడట, ఓకే అశోకుడు ఓడించిన రాజు. నెక్స్ట్ అలాగే అశోకుడు బౌద్ధ మతం ఆచరించడానికి ముందు ఇతను శివభక్తుడు అని తెలిపే ఆధారం రాజతరంగిణి. నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఈ వచ్చేసి పై వన్ అంట. సో బేసిక్గా తీసుకుంటే ఈ క్వశ్చన్లో ఆన్సర్లు అన్నీ కరెక్టే అండి. ఐ హ్యావ్ గివెన్ ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనమాట. మరి ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇతని యొక్క బిరుదులు తీసుకుంటే ఒకటి దేవానాం ప్రియ, నెక్స్ట్ ప్రియదర్శన్ అనమాట ఆన్సర్ ఈ కదా. చూడండి, దేవానాం ప్రియ అండ్ ప్రియదర్శన్ అనేవి అశోకుని యొక్క బిరుదులు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనం ది గ్రేట్ అశోక అని చెప్తాం యాక్చువల్లీ. ఎందుకంటే మనకి భారతదేశ చరిత్రలో, ఓకే చెప్పుకోదగ్గ చరిత్రలో, ఓకే గొప్ప రాజు ఎవరంటే అశోకుడు. స్టార్టింగ్లో మనం తీసుకుంటే ఏంటంటే ఇండియన్ హిస్టరీలో మౌర్య సామ్రాజ్యానికి చెందినటువంటి చక్రవర్తి చంద్ర. సో మనం తీసుకున్నట్టయితే చంద్రగుప్త మౌర్యుడు మనకు వచ్చేసి, ఓకే మౌర్య సామ్రాజ్యాన్ని ప్రారంభిస్తే చంద్రగుప్త మౌర్యుడు తర్వాత రూల్ చేస్తే మనకి బిందుసారుడు అనమాట. బిందుసారుడు కొడుకు అశోకుడు మనకి. సో అయితే అశోకుడు వచ్చేసి, ఓకే మనకి కళింగ యుద్ధం కూడా చేయడం జరిగింది, బీసీ 261లో జరిగింది. ఓకే ఆ యుద్ధంలో, ఓకే అతను ఓడించినటువంటి రాజు ఎవరంటే రాజా అనంతన్ అనమాట. కళింగరాజు అప్పటికి రాజా అనంతన్ అనమాట యాక్చువల్లీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇతని శిలాశాసనాలను చదివినటువంటి వ్యక్తి, ఓకే జేమ్స్ ప్రిన్సెప్ అండి. ఇది మనకి సివిల్ సర్వీసెస్లో కూడా 2016 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మనకి, అంటే సివిల్స్ ప్రిలిమ్స్లో మనకి అడిగిన క్వశ్చన్ అనమాట. 1837లో జేమ్స్ ప్రిన్సెప్ అనే వ్యక్తి అనమాట ఫస్ట్ టైం అనమాట అశోకుడికి సంబంధించినటువంటి శిలాశాసనాలను చదివాడు అనమాట యాక్చువల్లీ. మరి అలాగే నెక్స్ట్ ఆప్షన్ తీసుకుంటే మనకి అశోకుడు బౌద్ధ మతానికి ఎప్పుడు మారాడు? కళింగ యుద్ధం తర్వాత, అంటే బీసీ 261లో కళింగ యుద్ధం జరిగిన తర్వాత, ఓకే అతను బౌద్ధ మతంలోకి మారుతాడు అనమాట. ఉపగుప్తుడు అనేటటువంటి పర్సన్ చెప్పిన దాని మేరకు అతను అశోకుడు వచ్చేసి బౌద్ధ మతంలోకి మారుతాడు. అయితే మరి అతను బౌద్ధ మతంలోకి మారడానికి ముందు అతను ఏ మతానికి చెందిన వ్యక్తి, ఎవరి యొక్క భక్తుడు అంటే ఈశ్వరుడి తిలక భక్తుడండి, శివుని భక్తుడండి. మరి ఈ విషయం చెప్పేటటువంటి పుస్తకం ఏది ఆధారమని అడిగిన మనకి రాజతరంగిణి. మనందరికీ తెలిసిన రాజతరంగిణి రచించింది మనకు వచ్చేసి కల్హనుడు అనమాట, చాలా ఇంపార్టెంట్. ఓకే కల్హనుడు రచించిన రాజతరంగిణి. ఇది కాశ్మీర్ రాజుల యొక్క చరిత్ర గురించి చెప్తుంది, యాజ్ వెల్ యాజ్ మనకు అశోకుడికి సంబంధించి కూడా కొన్ని పాయింట్లు చెప్తుంది. మరి అలాగే కల్హనుడు రచించినటువంటి రాజతరంగిణి
చరిత్రపరంగా రిలీజ్ అయిన మొట్టమొదటి పుస్తకం అనమాట. అంటే చారిత్రాత్మకంగా దొరికిన మొట్టమొదటి పుస్తకం కాబట్టి ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అంటారు యాక్చువల్లీ, రాజతరంగం రాసిన కల్హణుణ్ణి. అలాగే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు యాక్చువల్లీ కల్హణుడు బిల్హణుడు. బిల్హణుడు అయితే మనకి రచించింది విక్రమాంక దేవ చరిత్ర రాశాడండి అతను. విక్రమాంక దేవ చరిత్ర రాసింది మనకి బిల్హణుడు. కల్హణుడు అయితే రాజతరంగం రాశాడు. రాజతరంగిణి దేని గురించి చెప్తుందంటే మెయిన్లీ కాశ్మీర్ రాజులు, అందులో ఎస్పెషల్లీ జైనుల్ అబిదిన్ అనే రాజు గురించి చెప్తుంది అనమాట. జైనుల్ అబిదిన్ రాజు యొక్క స్పెషాలిటీ ఏంటంటే కాశ్మీర్ ప్రాంతంలో జిజియా పన్నును రద్దు చేసినటువంటి రాజు అనమాట. అందుకని అతన్ని కాశ్మీర్ అక్బర్ అంటారండి. ఎవరంటే చూడండి, జైన్ ఉల్ అబిదున్. ఓకే, జైనుల్ అబిదున్ అండి. ఇతన్ని కాశ్మీర్ అక్బర్ అని పిలుస్తారనమాట. చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ తీసుకుంటే జేమ్స్ ప్రిన్సెప్ మీద కూడా మనకు చాలాసార్లు క్వశ్చన్ అడగడం జరిగింది. ఎందుకంటే అందులో అంటే అశోకుని యొక్క శాసనాలకు సంబంధించిన లిపిని అర్థం చేసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి అనమాట 1837లో అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, చూడండి ఇక్కడ ఇచ్చాం మనం అప్పటి రాజు అనంతనని చెప్పాము, కళింగరాజు. అలాగే అతని యొక్క సైన్యాధిపతి తీసుకుంటే పద్మనాభన్ అండి. అలాగే ఈ కళింగ యుద్ధం మీద పరిశోధన చేసిన చరిత్రకారుడి పేరు మహోపాత్ర. ఓకే, యుద్ధంపై పరిశోధన చేసినటువంటి చరిత్రకారుడు ఎవరంటే మహోపాత్ర అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఓకే, రెండు స్టేట్మెంట్లు ఇచ్చాం మనం, అందులో ఏది కరెక్ట్ స్టేట్మెంటో చెప్పమన్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ తీసుకుంటే త్రిరత్నాలు జైన మతానికి సంబంధించినవంట. త్రిరత్నాలు అంటే అర్థం ఏంటంటే, ఓకే మనకి మూడు, త్రీ అంటే మూడు, సో త్రిరత్నాలుగా చెప్తారు. అవి ఏంటో చెప్తాను నేను మీకు. ఇవి జైన మతానికి చెందినవంట. అష్టాంగ మార్గం అనేది బౌద్ధ మతానికి సంబంధించిందంట. అంటే మనకి బౌద్ధ మతం జైన మతం అనేది మనకి ఏన్షియంట్ హిస్టరీలో ఓకే మనకి సబ్జెక్ట్లో ఒక భాగం డెఫినెట్గా ఇస్తారు దాని మీద క్వశ్చన్స్. అందులో త్రిరత్నాలు ఏంటి, అష్టాంగ మార్గం ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందులో త్రిరత్నాలు అనేవి జైన మతానికి సంబంధించినవి స్టేట్మెంట్ వన్, బౌద్ధ మతానికి సంబంధించిన అష్టాంగ మార్గం ఇచ్చామండి. మరి ఇక్కడ తీసుకుంటే ఓన్లీ వన్ కరెక్టా, ఓన్లీ టూ కరెక్టా, రెండు కరెక్టా, లేదా ఏది కరెక్ట్ కాదంటే ఆబ్వియస్లీ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనమాట. అంటే ఏ స్టేట్మెంట్ కరెక్టే, బి కూడా కరెక్ట్ అనమాట. అంటే ఇక్కడ వన్ అండ్ టూ అని ఇవ్వాలి. ఓకే, వన్ అంటే నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో మనం ఈ పీపీటీ పోస్ట్ చేసినప్పుడు నేను మీకు ఎడిట్ చేసి పంపిస్తాను. ఓకే, చూడండి బోత్ వన్ అండ్ టూ అండి. మరి ఇక్కడ ఆప్షన్స్ చూస్తే చూడండి, జనరల్గా తీసుకుంటే మనకి త్రిరత్నాలు అనేవి ఏంటి, జైన మతానికి సంబంధించినవి. జైన మతాన్ని ప్రారంభించింది ఎవరంటే మనకి వర్ధమాన మహావీరుడు ప్రారంభించారండి. ఏంటి ఆ మూడు అంటే, త్రీ అంటే మూడు అని చెప్పాం కదా మనం. ఒకటి సరైనటువంటి విశ్వాసం, ఓకే, తర్వాత సరైనటువంటి జ్ఞానం, సరైనటువంటి నడవడిక. ఓకే, ప్రవర్తన, నడవడిక అంటే ప్రవర్తన, విశ్వాసం అంటే సరైన నమ్మకం, అలాగే సరైన జ్ఞానం, ఓకే నాలెడ్జ్ అనమాట. మరి ఈ సరైన నడవడికలో భాగంగా మళ్ళీ మరో ఐదు సిద్ధాంతాలు ఉన్నాయండి. అంటే సరైన నడవడికలో భాగంగా మరొక ఐదు సిద్ధాంతాలు ఉన్నాయి. అవేంటంటే ఒకటి సత్యం, రెండోది అహింస. ఓకే, సత్యం అంటే ట్రూత్, అహింస అంటే నాన్ వైలెన్స్ అనమాట. తర్వాత అపరిగ్రహం అండి. అపరిగ్రహం అంటే అర్థం ఏంటంటే ఇతరుల యొక్క ఆస్తిని కలగకుండా ఉండడం, అంటే ఇతరుల యొక్క డబ్బు అనేది కలిగి ఉండకూడదు అనమాట. అలాగే నెక్స్ట్ ఆస్తి ఏమంటే దొంగతనం చేయకూడదు అనమాట యాక్చువల్లీ. ఓకే, థెఫ్టింగ్ చేయకూడదు. నెక్స్ట్ బ్రహ్మచర్యం అంటే అర్థం ఏంటంటే ఈ బ్రహ్మచర్యాన్ని ఎవరు తీసుకొచ్చారు మనకండి అంటే వర్ధమాన మహావీరుడు యాడ్ చేశారనమాట. చాలాసార్లు అడిగాడు యాక్చువల్లీ. ఓకే, సరైనటువంటి మనకి నడవడికలో నాలుగు సిద్ధాంతాలు ఉండేవి కదా, ఐదో సిద్ధాంతమైన బ్రహ్మచర్యాన్ని యాడ్ చేసింది ఎవరైనా అడిగితే మనకి వర్ధమాన మహావీరుడు యాడ్ చేయడం జరిగిందండి. ఓకే, సో నెక్స్ట్ తీసుకుంటే మనకి మరి బౌద్ధ మతంలో తీసుకుంటే అష్టాంగ మార్గం. ఓకే, అంటే ముక్తి పొందాలి. ఓకే, అంటే ఖచ్చితంగా అష్టాంగ మార్గాన్ని ఫాలో అవ్వాలని చెప్పేసి. ఎందుకంటే బౌద్ధ మతంలో మనకి గౌతమ బుద్ధుడు చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటండి అంటే మనకి దుఃఖానికి గల కారణం కోరికలు, కోరికల్ని జయించాలి అంటే అష్టాంగ మార్గాన్ని ఫాలో అవ్వాలని చెప్పారు యాక్చువల్లీ కదండి. అంటే ఇక్కడ మనం తీసుకుంటే అష్టాంగ మార్గం అంటే అష్ట అంటే ఎనిమిది యాక్చువల్ కదా. అందులో ఏంటంటే ఒకటి సమ్యక్ వాక్ అంటే మంచి మాట, నెక్స్ట్ సమ్యక్ క్రియ అంటే చేసే పని మంచిగా ఉండటం, అలాగే నెక్స్ట్ సమ్యక్ జ్ఞానం అంటే మన నాలెడ్జ్ అనేది కరెక్ట్గా ఉండాలి, అలాగే దృష్టి అంటే చూసే చూపు కరెక్ట్గా ఉండాలి, తర్వాత ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి, అలాగే ధ్యానం అంటే మెడిటేషన్ చేయాలి, నెక్స్ట్ నిశ్చయం అంటే డెసిషన్ అనమాట, నెక్స్ట్ శ్రమ చేసే పని, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి అన్నది అష్టాంగ మార్గం చెప్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అష్టాంగ మార్గం వచ్చేసి మనకి బౌద్ధ మతానికి సంబంధించింది, త్రిరత్నాలు వచ్చేసి మనకి జైన మతానికి సంబంధించినవి అనమాట. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సింధు నాగరికతకు సంబంధించి క్రింది వారిలో సరికానిది ఏది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టాపిక్ సంబంధించి, అందులో ఏది కరెక్ట్ కాదన్నది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో చూడండి, కోట రక్షణ గోడ లేనటువంటి ఏకైక పట్టణం చన్హుదారం అంట. అంటే ఎటువంటి సిటాడల్ అంటారు దీన్ని యాక్చువల్లీ, ఎటువంటి సెక్యూరిటీ లేనటువంటి ఏకైక పట్టణం చన్హుదారం. అండ్ రెండోది వచ్చేసి మినీ హరప్పాని లోతాలను పిలుస్తారంట. ఓకేనండి, హరప్ప అంటే మనకు తెలుసును. ఓకే, ఇది మినీ హరప్ప వచ్చేసి లోతాలని పిలుస్తారంటే లోతాల్ని మినీ హరప్ప అంటారంట. నెక్స్ట్ మూడో స్టేట్మెంట్ మహాస్నానవాటిక
అలాగే అతిపెద్ద ధాన్యాగారం దొరికిన ప్రాంతం మొహంజోదారో అంట. ఓకే, అలాగే నెక్స్ట్ అత్యధిక ధాన్యాగారాలు దొరికిన ప్రదేశం వచ్చేసి కాళీబంగన్ అంట. సో ఆబ్వియస్లీ మనకు ఆన్సర్ వచ్చేసి కాళీబంగన్ అండి. ఓకే, ఏంటంటే మనకి అత్యధిక ధాన్యాగారాలు దొరికిన ప్రాంతం వచ్చేసి హరప్ప అనమాట యాక్చువల్లీ. ఓకే, అంటే తవ్వకాల ప్రారంభమైన తర్వాత ధాన్యాగారాలు ఎక్కువగా దొరికాయి అనమాట యాక్చువల్లీ మనకి, అది హరప్పలో దొరికాయండి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఫస్ట్ కనుక్కున్నటువంటి సిటీ కూడా మనకి హరప్ప అనమాట, అందుకని దాన్ని హరప్ప నాగరికత అన్నారు యాక్చువల్లీ మనకి. ఓకే, అయితే మరి కోట రక్షణ గోడ లేనటువంటి ఏకైక నగరం చాన్హోదార్ ఇది సరిపోయింది. నెక్స్ట్ అలాగే మినీ హరప్పని లోతాల్ని పిలుస్తారు. బేసిక్గా లోతాల్ ఏంటి మనకి గుజరాత్లో ఉన్నటువంటి ఓకే ఒక ఓడరేవ్ అనమాట యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే సింధు నాగరికతకు సంబంధించినటువంటి ప్రధానమైన ఓడరేవ్ వచ్చేసి లోతాల్ అండి. ఓకే, దీన్ని మినీ హరప్ప అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ తీసుకుంటే మనకి మహాస్నానవాటిక అలాగే అతిపెద్ద ధాన్యాగారాలు రెండు కూడా మనకి మొహంజోదారోలో దొరికాయి అనమాట. ఓకే, మరి మొహంజోదారోని ఏమంటారంటే మౌండ్ ఆఫ్ డెడ్ అంటారు, అంటే మృతుల దెబ్బ అని పిలుస్తారు యాక్చువల్లీ. అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మహా సో కాబట్టి మహాస్నానవాటిక మొహంజోదారోలో దొరికింది, అలాగే మహాధాన్యాగారం అనుకుంటే అది కూడా అక్కడే దొరికింది. సో ఎక్కువ ధాన్యాగారాలు అయితే మనకి ఎక్కడ దొరికాయి, హరప్పలు దొరికాయి. కానీ అతిపెద్ద ధాన్యాగారం దొరికిన ప్రాంతం ఏంటంటే మొహంజోదారో అనమాట, దాన్ని మృతుల దెబ్బ అంటారు యాక్చువల్లీ. అలాగే నెక్స్ట్ ఇక్కడ కాళీబంగన్ అన్నాం కదా, కాళీబంగన్ అంటే బ్లాక్ బ్యాంగిల్స్ అనమాట యాక్చువల్లీ. ఓకే, కాళీబంగన్ అంటే నల్లగాజులు అనమాట. సో కాబట్టి సింధు నాగరికత కూడా చాలా ఇంపార్టెంటే మనకి. బేసిక్గా తీసుకుంటే సింధు నాగరికత అనేది ఓకే సాధారణంగా బీసీ 3000లో స్టార్ట్ అవుతుంది, బీసీ 1500 వరకు ఉందన్నమాట. మరి ఇక్కడ తీసుకుంటే ఫ్లరిష్డ్ ఏజ్ అని అడిగారు అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, ఫ్లరిష్డ్ ఏజ్ అని అడిగితే ఏం చెప్పాలి అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి టైం ఏదంటే బీసీ 2500 నుంచి బీసీ 1750 వరకు సింధు నాగరికత అనేది ఎక్కువగా డెవలప్ అయినటువంటి టైం అనమాట. మరి దీన్ని ఏడీ 1921లో ఓకేనండి జాన్ మార్షల్ అనే వ్యక్తి కనుక్కోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డేటా అంతా కూడా మనం ఆల్రెడీ యాప్లో డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఎవరైనా సరే కోర్స్ తీసుకుంటే వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏన్షియంట్ మెడివిల్ అండ్ మోడర్న్ హిస్టరీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. గుప్తుల కాలంలో వివిధ వ్యక్తులకి దానం ఇచ్చినటువంటి గ్రామాల్లో సరికానిది ఏదని అడిగారు యాక్చువల్లీ. అంటే గుప్తుల టైంలో అనమాట ఓకే వివిధ గ్రామాలు అనేవి దానాలు ఇచ్చారనమాట యాక్చువల్లీ, అందులో సరికానిది ఏంటని అడిగారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే మనకి అగ్రహార గ్రామాలండి. అగ్రహార గ్రామాలంటే అర్థం ఏంటంట అంటే బ్రాహ్మణులకి దానం ఇచ్చినటువంటి గ్రామాలంట. అంటే ఎవరైతే పురోహితులు బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళకి ఇచ్చిన గ్రామాలను అగ్రహారాలు అంటారంట యాక్చువల్లీ. అండ్ రెండోది తీసుకుంటే మనకి బ్రహ్మదేయ గ్రామాలు. బ్రహ్మదేయ గ్రామాలంటే అర్థం ఏంటండి అంటే మత కార్యక్రమాల యొక్క నిర్వహణ కోసం బ్రాహ్మణేతరులకు ఇచ్చినవి. అంటే బ్రాహ్మణులకు ఇచ్చిన ఆల్రెడీ ఇక్కడ అగ్రహారాలు అని చెప్పారు కదా. అండ్ సెకండ్ ఫేజ్ తీసుకుంటే మనకి ఓకే మత కార్యక్రమాల నిర్వహణ కోసం బ్రాహ్మణులకు కాకుండా ఇతరులకు ఇచ్చినవి ఏంటండి అంటే మనకు అది బ్రహ్మదేయ గ్రామాలు. మూడోది భూస్వామ్య గ్రామాలు. ఇది ఏంటంటే అంటే సేవలకు ప్రతిఫలంగా ఉద్యోగులకు మరియు సేనానులకు ఇచ్చినటువంటి గ్రామాలంట. సో అంటే ఎవరైతే వాళ్ళ దగ్గర పని చేస్తారో జాబ్స్ చేస్తారో సో వాళ్ళకి ఓకేనండి ప్రతిఫలంగా ఇచ్చినటువంటి గ్రామాలు. మరి ఈ గ్రామాల వల్ల అడ్వాంటేజ్ ఏంటండి అంటే ఆ గ్రామం మీద వచ్చేటటువంటి రెవెన్యూ అనేది వాళ్ళకి చెందుతుందన్నమాట యాక్చువల్లీ. సో మరి వీటిలో ఏది కరెక్ట్ కాదని అడిగారండి. సో పైవేవి కాదన్నాం కాబట్టి ఇది ఆన్సర్ అనమాట, ఎందుకంటే దీస్ త్రీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనమాట. సో గుప్త సామ్రాజ్యానికి తీసుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి గ్రామాలు అనేవి ఓకే ఆ దానాలు ఇచ్చిన గ్రామాలని మూడు రకాలుగా చెప్పారండి. ఒకటి అగ్రహారాలని, రెండోది వచ్చేసి మనకి బ్రహ్మదేయ గ్రామాలని, మూడోది వచ్చేసి మనకి ఓకే భూస్వామ్య గ్రామాలు అనమాట. సో అగ్రహారాలు అంటే అర్థం ఏంటండి అంటే ఏదైతే మనకి బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి గ్రామాలు ఉన్నాయో వాటిని అగ్రహారాలని, బ్రాహ్మణేతరులకు మత కార్యక్రమాల కోసం ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో మనకి బ్రహ్మదేయ గ్రామాలని, మూడోది వచ్చేసి మనకి సేనానులకి ఉద్యోగులకు ఇచ్చిన వచ్చేసి మనకి ఓకే భూస్వామ్య గ్రామాలకి చెప్తారనమాట. మరి జనరల్గా తీసుకుంటే అంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటికి రూల్ చేస్తారంటే ఏడీ 320 దగ్గర నుంచి ఏడీ 540 దాకా రూల్ చేస్తారండి. ఇందులో మనం తీసుకుంటే శ్రీగుప్తుడు అనమాట ఫౌండర్ యాక్చువల్లీ ఓకే అంటే స్టార్ట్ చేసింది అంటే వంశం యొక్క స్థాపకుడు శ్రీగుప్తుడు. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి గుప్త శకాన్ని ప్రారంభించింది ఎవరండి అంటే మనకి మొదటి చంద్రగుప్తుడు వస్తాడనమాట యాక్చువల్లీ. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఎవరు శ్రీగుప్తుడు కూడా మృగశఖా వనం వద్ద అనమాట ఎవరైతే బౌద్ధ యాత్రికులు ఉంటారో వాళ్ళ కోసం ఒక విహారాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దానికోసం అప్పట్లో అతను 24 గ్రామాలను దానం ఇచ్చాడు అనమాట యాక్చువల్లీ. సో మన అలా తీసుకుంటే చివరి వ్యక్తి ఎవరండి అంటే ఇందులో విష్ణుగుప్తుడు వస్తారండి గుప్తుల్లో. అలాగే గుప్తుల్లో గొప్ప వ్యక్తి ఎవరండి అంటే సముద్రగుప్తుడు ఉన్నారు. అలాగే నెక్స్ట్ సాహిత్యంలో టాప్లు ఎవరండి అంటే మనకి విక్రమాదిత్యుడు లేదా రెండవ చంద్రగుప్తుడు ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్ గుప్తులకి సంబంధించి మనం ఇదివరకు కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూద్దామండి, ఛందస్సు వ్యాకరణం జ్యోతిష్యం అనునవి ఎందులో భాగం అంట. ఓకే చూడండి, ప్రొసోడి గ్రామర్ అండ్ ఆస్ట్రాలజీ ఆర్ ద పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడిగారు ఇక్కడ. అంటే మనకి ఛందస్సు ఇవన్నీ మనకు తెలుస్తాం తెలుగులో, మనం తెలుగు గ్రామర్ చదివేటప్పుడు ఛందస్సు చదువుతుంటాం యాక్చువల్లీ. సో వ్యాకరణ ఇవన్నీ కూడా ఎందులో భాగం అంటే ఆప్షన్స్ ఉపవేదాలు, షడ్దర్శనాలు, వేదాంగాలు అండ్ బ్రాహ్మణాలు అండి. ఆన్సర్ వచ్చేసి మనకి వేదాంగాలు అనమాట. అంటే మనకి వేదం ఏదైతే ఉందో
ఓకే, ఆ వేదాన్ని రచించడం కోసం ఉపయోగించినటువంటి పదప్రయోగాలకు సంబంధించినవి ఇవన్నీ కూడా, ఏది ఛందస్సు కానీ వ్యాకరణం కానీ జ్యోతిష్యం కానీ వేదాంగాలు అంటే అర్థం ఏంటంటే పార్ట్స్ ఆఫ్ వేదాస్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మాట్లాడేది, ఓకే, ఏదైతే మనం మాట్లాడుతున్నామో దానికి సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఎందుకంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మనం యూస్ చేసే ఉంటాయి నౌను, ప్రణౌను, వెర్బు, యాడ్వర్బు, యాడ్జెక్టివ్, నెక్స్ట్ మనకి ఇంటర్జెక్షను, కంజక్షను, ప్రపోజిషన్, ఇలా మనం ఉన్నాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8. అలాగే మనకి తెలుగు వ్యాకరణంలో కూడా తీసుకుంటే మనకి నామవాచకము, సర్వనామము, ఇలా ఏవైతే మనకు ఉన్నాయో తెలుగు వ్యాకరణంలో భాషా భాగాలు అంటాం తెలుగులో అయితే, ఇంగ్లీష్లో అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. సో సేమ్ లైక్ దట్ వేదాంగాలు అంటే వేదాల్లో కూడా భాగాలు ఏంటి అంటే ఇవన్నమాట మొత్తం మనకి. అవి ఏంటి ఒకసారి చూద్దాం వేదాంగాలు. ఓకే చూడండి, ఇక్కడ వేదాంగాల్లో ఒకటి కల్ప, రెండోది శిక్ష, తర్వాత ఛందస్సు, తర్వాత నిరుక్త, తర్వాత వ్యాకరణం, నెక్స్ట్ జ్యోతిష్యం అండి. మరి కల్ప అంటే అర్థం ఏంటంటే విధులు, బాధ్యతలు, యజ్ఞాలను నిర్వహించే తీరు. అలాగే శిక్ష అంటే అర్థం ఏంటంటే ప్రొనౌన్సియేషన్, సరైనటువంటి ఉచ్చారణ అనమాట. అండ్ మూడోది ఛందస్సు అంటే శబ్దం. ఓకే చూడండి, మనం తెలుగులో చదివే భరణ బబరవ, మసజస తతగ సబరణం అవి ఎలా చదువుతుంటాం యాక్చువల్లీ. సో ఆ శబ్దం రావడం అనమాట. సో దాన్ని మనం ఏంటండి అంటే ఛందస్సు కింద చెప్తారు యాక్చువల్లీ. నెక్స్ట్ నిరుక్త అంటే కష్టమైనటువంటి పదాల యొక్క మీనింగ్ అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, ఏదైతే టఫ్ టెర్మినాలజీ ఉంటుందో దాని ఎక్స్ప్లెనేషన్ నిరుక్త అంటారు. అండ్ వ్యాకరణం అంటే గ్రామర్ అండి యాక్చువల్లీ. వ్యాకరణ అని సంస్కృతంలో, వ్యాకరణం అనే తెలుగు పదం అనమాట. జ్యోతిష్యం అంటే నక్షత్ర శాస్త్రం. మనకు తెలిసిందే కదా 27 నక్షత్రాల గురించి, అలాగే రాశుల గురించి చెప్పేదే మనకి జ్యోతిష్య శాస్త్రం. దీన్ని మనం ఇంగ్లీష్లో యాస్ట్రాలజీ అంటామండి. సో ఇవండి మనకి ఈరోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. అండ్ ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్తోని మనం మళ్ళీ వీడియో చేసుకుందాం. అండ్ ఇప్పటిదాకా మీరు కనుక మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్లో కూడా నేను ఇచ్చాను మీకు బాలువైక్ యాప్ తెలక లింకు, దాని ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో అయిన వెంటనే మీకు మరో వీడియో కూడా ప్లే అవుతుంది అనమాట. మీరు ఫోన్లో కానీ, మీరు ల్యాప్టాప్లో ఎందులో చూసుకున్నా సరే, మీ సిస్టంలో చూసుకున్నా సరే, అండ్ మీకు మన యాప్ కూడా మీకు రెండిట్లో కూడా ప్లే అవుతుంది. అంటే లైక్ మీకు మొబైల్ ఫోన్లో చూసుకోవచ్చు, మీరు ల్యాప్టాప్ యాక్సెస్ కూడా ఉంటుంది, డెస్క్టాప్ యాక్సెస్ కూడా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.